हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। सो ई वीडियो लो मीकु बोल्ड अनी रकाल पिंडी वंटलु अलागे स्वीट्स कूडा उंटायन्नमाट। कोंचेम लेंदी उंटुंदी, काकपोते नेनु मैक्सिमम अन्नी इंदुलोकी वच्चेलागा चूसेसानु। सो इक्कड वच्चेसी फस्ट सवारील चूपिस्तुन्नानु। दानि कोसमु मिक्सीलो కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అన్నమాట, పచ్చిమిర్చి ఒక 5-6, 1/4 కిలో మైదా పిండికి 5-6 పచ్చిమిర్చి, తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1.5 స్పూన్ జీలకర్ర అన్నమాట. ఇవి మూడు కలిపి నేను మిక్సీ పట్టేసుకున్నాను. అండ్ 1/4 కిలో మైదా పిండి అన్నమాట. మైదా పిండితోనే మనము సవారీలు చేసుకుంటాము. సో కంటిన్యూగా అన్ని ఒక్కొక్క లైన్ బై లైన్ ప్రతి ఒక్క వంటకం వస్తూ ఉంటుంది, చూసేసేయండి. అన్నీ మీకోసం, అంటే రీసెంట్గా సబ్స్క్రైబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళు అన్ని రకాల పిండి వంటలు పెట్టమని అడుగుతున్నారు అన్నమాట. సో అందుకోసము ఈ వీడియో. సో మైదా పిండిలోకి ఏమేమి వేసానంటే, నువ్వులు బాగా ఎక్కువగా వేసుకోవాలి, సాల్ట్, తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, తర్వాత కొంచెం కొత్తిమీర తరిగింది అండ్ కరివేపాకు కూడా తరిగింది వేసుకోవాలన్నమాట. లైట్గా వాము వేసుకోవచ్చు, డైజెషన్కి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇక ఇలా మనం పూరి పిండిలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. వాటర్ వేసే ముందు పిండిలోకి కొంచెం ఒక 2-3 స్పూన్స్ వార్మ్ ఆయిల్ వేయాలన్నమాట. సో మైదా పిండిలోకి కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు తరిగినది, కొత్తిమీర తరిగింది, అలాగే కొంచెం ఒక 2-3 స్పూన్స్ వేడి వార్మ్ ఆయిల్ అండ్ వాటర్ కలుపుకుంటూ ఇలా పూరి పిండిలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనము పూరీలు ఎలా చేసుకుంటామో అలా చాలా చాలా సన్నగా చేసుకోవాలి. ఇంత చిన్న బాల్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. సో సవారీలు చాలా చాలా మెంబర్స్, సబ్స్క్రైబర్స్ అడిగారనమాట, అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను. అండ్ చాలా సన్నగా చేసుకోవాలి, లేదంటే మనకు మెత్తగా వస్తాయి పూరీల్లాగా, చాలా రేకుల్లాగా ఒత్తుకోవాలన్నమాట. పూరి ప్రెషర్ ఉన్నా కూడా పర్వాలేదు, కాకపోతే పూరి ప్రెషర్ ఉన్నా అంత సన్నగా రాదు. సో మనం నార్మల్గా చేతితో ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, చాలా సన్నగా అన్నమాట. అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాలనుకుంటే అన్నీ సేమ్ సర్కిల్ షేప్లో రావాలనుకుంటే, ఇందాక చూపించాను కదా నేను టిఫిన్ బాక్స్ మూత, ఆ మూతతోని ప్రెస్ చేసేస్తే మనకు చక్కగా సర్కిల్ షేప్లో వస్తాయన్నమాట, అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ నేను చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హాట్ ఆయిల్లో వేయించుకోవడమే అంతే, చక్కగా కరకరలాడే సవారీలు రెడీ అయిపోతాయి. సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మైదా పిండి నో ప్రాబ్లం, ఎప్పుడు ఒక్కసారి మైదా పిండి తినొచ్చు, పర్లేదు పండగలప్పుడు అలా. సో మనం ఎంత తిన్నా కూడా అంత వర్కౌట్ చేస్తే ఏమైనా తినేసేయచ్చు అన్నమాట, హ్యాపీగా ఎంతైనా తినొచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను అన్నీ ఆల్రెడీ రెడీగా చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి కాల్చుతున్నాను అన్నమాట. మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చాలి, కరకరలాడాలన్నమాట అవి అన్నీ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సవారీలు రెడీ అయిపోయాయన్నమాట. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. కొంచెం అద్దపావు పిండి అయినా పర్వాలేదు. నెక్స్ట్ వంటకము మనము ఇక్కడ మురుకులు చేసేస్తున్నాను అన్నమాట. సో బియ్యం పిండి, బియ్యము ఆడించి చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. కిలో బియ్యం పిండికి నేను ఇక్కడ వేస్తున్నాను 1/4 కిలో శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు మిక్సీలో వేసుకున్నాను అన్నమాట పిండిలాగా, అది కలిపేశాను. తర్వాత కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా కారము, తర్వాత సాల్ట్ అండ్ వాము ఉంటుంది కదా వాము, ఇంకా చక్కగా గుప్పెడన్ని నువ్వులు వేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక 3-4 స్పూన్స్ వామ్ వేశాను. ఇది పిండిలోకి మొత్తం ఉప్పు, కారము, మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలోకి బాగా కలిపేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనము కొంచెం ఒక 2-3 స్పూన్స్ వేడి నూనె ఉంటుంది కదా, అదైనా వేయొచ్చు, లేదు అంటే
జస్ట్ ఒక స్పూన్ అంతా బటర్ ఉంటుంది కదా, బటర్ తీసి వేడి చేసేసి వెన్న వేడి చేసి వెన్న అయినా కూడా వేయచ్చు అన్నమాట. అది వేసిన తర్వాత మొత్తం పిండి అంతా ఒకసారి బాగా కలపాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ అన్నది, ఆయిల్ కానివ్వండి వెన్న కానివ్వండి, పిండికి మొత్తం అంటుకోవాలి కదా. బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. సో ఆడించిన బియ్యం తీసుకోవడం వల్ల మనకు మురుకులు అన్నవి చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత కరకరలాడతాయి, చాలా బాగుంటాయి. అలాగే శనగపప్పు మిక్సీ చేసి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట, మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను కొంచెం పిండి వేసి చూస్తున్నాను ఆయిల్లోకి, పిండి ఆయిల్ కాగిందా లేదా అనేసి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు నేను మురుకుల పీటకి కొద్దిగా ఆయిల్ రాశాను లోపల. ఆ తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇక మురుకులు ప్రెస్ చేసుకోవడమే. అంతే, ఎంతో కరకరలాడే మురుకులు రెడీ అయిపోతాయి ఈ జంతికలు. వీటికి ఏంటంటే మనం పిండి కలిపే విధానంలో ఉంటుందన్నమాట. ఎక్కువగా క్రిస్పీగా వస్తాయనేసి ఎక్కువ ఆయిల్ వేయకండి ఫస్ట్ పిండి పిండిలో. నేను 2 to 3 స్పూన్స్ అన్నాను కదా, ఎక్కువ ఆయిల్ వేస్తే ఏంటంటే మనం ఇలా జంతికలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని చాలా చాలా పీల్చుకుంటాయన్నమాట. ఓకేనా? సో జస్ట్ ఒక 1/2 కేజీ పిండికి 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, అంతే. సో ఇక్కడ అప్పాలు స్టార్ట్ చేసేసాను నేను. మురుకులు అయిపోయిన తర్వాత అదే బేసన్లోకి ఆడించిన పిండి, బియ్యము ఆడించిన పిండి 1/2 కేజీ తీసుకున్నాను. తర్వాత ఒక 1 అవర్ నానబెట్టుకున్న శనగపప్పు, పల్లీలేమో వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను పసుపు వేస్తున్నాను పిండిలోకి, కొద్దిగా సాల్ట్ అండ్ కారము, ఇంకా మనకి మంచిగా కావాలి అనుకుంటే పచ్చి కారం కొంచెం ఎక్కువగా టేస్ట్కి సరిపడా వేసుకోండి, బాగుంటుంది ఎక్కువగా కారం ఉంటే. తర్వాత గుప్పెడని నువ్వులు, శనగపప్పు అండ్ పల్లీలు మంచిగా వేయించి ఇలా కొంచెము చేయితో ఇలా ఇలా అంటే అంటే చేయిలో చాటలో వేసి చేయితో నలుముతూ ఉంటే చక్కగా అవి పగిలిపోతాయి అన్నమాట. తర్వాత వేడి నూనె వేసాను చూసారు కదా, వేడి నూనె 2 to 3 స్పూన్స్. తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మన చపాతీ పీట ఉంటుంది కదా, చపాతీ పీట మీద సన్నగా ఉన్న ఒక కవర్ పెట్టేసుకొని దాని మీద ఆయిల్ రాసుకుంటూ మనము ఈ అప్పాలన్నవి ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఎంత సన్నగా చేస్తే మనకు అంత కరకరలాడతాయి అప్పాలు. అలాగే మనము పిండి కలిపేటప్పుడు వేడి నూనె 2 to 3 స్పూన్స్ వేసాం కదా వాటర్ వేయకముందు, సో అలా వేయడం వల్ల కూడా అప్పాలు చాలా చాలా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. కారం బదులు కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి మిక్సీలో పట్టేసుకొని అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. మనం ఈ విధంగా ప్రెస్ చేసి మధ్యలోకి చిన్నగా హోల్ పెట్టేస్తే, సన్నగా అలా చిన్నగా చిల్లు పెడితే మొత్తం అంతా ఈవెన్గా కాలుతుంది అండ్ మనకు అప్పాలు అన్నవి చాలా కరకరలాడుతూ వస్తాయన్నమాట. సో ఇది ఎప్పటివరకు ఉంచాలి అంటే ఈ బబుల్స్ అన్నవి పోతాయన్నమాట, మనకు తెలిసిపోతుంది. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కడాయిలో చక్కగా వేయించుకోవాలి, అంతే. ఎంతో ఎంతో రుచిగా ఉండే మనకు అప్పాలు రెడీ అయిపోతాయన్నమాట. సో చూస్తున్నారు కదా, తొందరగా ఎంత తొందరగా కరకరలాడే మురుకులు, కరకరలాడే అప్పాలు రెడీ అయిపోయాయి. మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది అప్పాలు ఎంత కరకరలాడుతున్నాయో. టీలోకి అలా ముంచుకొని తింటే ఎంత బాగుంటుందో, చాలా చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఈ పప్పులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా రుచిగా వస్తాయి. అండ్ నెక్స్ట్ వంటకంకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను కోవా గర్జలు చూపిస్తున్నాను మీకు, ఓకేనా? అంటే కోవా కజ్జికాయలు. దీనికోసం నేను 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను అన్నమాట. 1/2 కేజీ మైదాకి ఒక 1/2 పావు కోవా అయితే సరిపోతుంది, ఓకేనా? సో ఫస్ట్ కోవా కజ్జికాయలకి డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను నెయ్యిలో వేయించుకుంటాను. పక్కన చూస్తున్నారు కదా కోవా ఉందన్నమాట.
సో ఈ వేడి నూనె నేను పిండిలోకి కలిపేశాను అన్నమాట. ఆల్రెడీ ఒక 2 to 3 స్పూన్స్ మైదా పిండిలోకి. అలా చేయడం వల్ల మనకు కజ్జికాయలు అన్నది చక్కగా కరకరలాడుతూ వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, మెత్తగా అవ్వవు అన్నమాట. సో పిండిలోకి ఫస్ట్ 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి పిండిని కలుపుకోవాలి. పిండి కలిపే లోపల నేను ఇక్కడ వెన్న వేడి చేస్తున్నాను అన్నమాట. చక్కగా ఇది ఇప్పుడు క్రీమ్ కలర్లో ఉంది కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట. అప్పటి వరకు ఈ వెన్న అన్నది బాగా కలుపుతూ ఉండాలి. అది కలిపే లోపల నేను ఇక్కడ పిండి కూడా కలుపుతూ ఉన్నాను అన్నమాట. సో అడుగంటకుండా స్పూన్తోని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ముందే మనం ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి. సో పిండిని ఆయిల్లో బాగా మొత్తము ఆయిల్ అంతా కలిపేలాగా కలిసేసాం కదా, సారీ కలిపేసాం కదా. ఇప్పుడేమో కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిలోకి పూరి పిండిలాగా మనం మంచిగా తడుపుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ కోవాది అన్నది కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు మిక్సీ చేసేసి పుట్నాలు లైట్గా ఒక 2 to 3 స్పూన్స్ అలా పుట్నాలు మిక్సీ చేసేసి దీంట్లోకి కలిపేసేయాలి. అప్పుడు మనకు టెక్స్చర్ అన్నది చాలా బాగా వస్తుంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ కోవాలోకి నేను పౌడర్ చేసుకున్న షుగర్ యాడ్ చేశాను. అద్దపావు కోవా తీసుకున్నాం కదా, అద్దపావు కోవాకి హాఫ్ షుగర్ అన్నమాట. షుగర్ పౌడర్ యాడ్ చేసేసాను, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాను అన్నమాట. అండ్ 2 to 3 స్పూన్స్ పుట్నాల పొడి. సో ఇవన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా అవి మంచిగా మంచి కలర్ వచ్చింది కదా. మనం ఫస్ట్ కోవా ఫ్రై చేస్తూ ఉంటే క్రీమ్ కలర్లో ఉంది, పిండి కలర్లో ఉండే. ఇప్పుడు చూసారు కదా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిందనమాట. ఇప్పుడు పూరిల్లాగా పిండి అలా ప్రెస్ చేసుకొని దాంట్లోకి మనం ఈ స్టఫింగ్ కోవా స్టఫింగ్ పెట్టేసి ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా దాంతో చక్కగా ఇలా కజ్జికాయల షేప్లో చేసేసుకోవాలన్నమాట. అంతే, ఇక మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి. మనకు చాలా చాలా కరకరలాడుతూ వస్తాయన్నమాట. ఎంత బాగా వస్తాయో అంత బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇవి 10 to 15 డేస్ వరకు కూడా నిలువ ఉంటాయన్నమాట చక్కగా. సో ఇలా ఈ కోవా కజ్జికాయలు అన్నది కొంచెం చిన్నగా చేస్తారు షేపు, ఎందుకంటే మనం కోవా కొద్దిగానే కొద్ది కొద్దిగా పెడుతూ ఉంటాం కదా. సో కొంచెం చిన్నగా వస్తాయన్నమాట షేప్ అన్నది. అంతే, ఇంకా ఇవన్నీ చేసేసుకొని హ్యాపీగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా చాలా నాకు అసలు ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరుతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి కోవా కజ్జికాయలు. సో ఇలా నేను అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మంచిగా ఆయిల్ తీసేసుకొని ఇక ఈ కాయిన్ నేను వేస్తాను కదా, ఇదేంటంటే మా నాన్నమ్మ వేసేదన్నమాట. కాయిన్ వేస్తారు అండ్ పక్కన ఒక చెంబులో వాటర్ కూడా పెడుతుందన్నమాట. సో అలా సెంటిమెంట్తో ఇంకా నేను ఏ పిండి వంటలకి అన్నిటికీ అలాగే చేసేస్తాను. సో ఈ కజ్జికాయలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనము మైదా పిండిలో ఫస్ట్ వాటర్ పోయక ముందుకు 2 to 3 స్పూన్స్ హాట్ ఆయిల్ వేసాం కదా, అలా వేయడం వల్ల చూసారుగా మంచి బబుల్స్ లాగా వస్తున్నాయి కజ్జికాయలు. అంటే సూపర్ సూపర్ క్రిస్పీగా ఉంటాయన్నమాట, చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అన్నది. నాకైతే అసలు చూస్తుంటేనే ఇంకా తినాలనిపించేస్తుంది, అంత అంత యమ్మీగా కనిపిస్తున్నాయి. సో ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు. సో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా, మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఫుల్ క్రిస్పీగా వచ్చాయి అన్నట్టు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా ట్రై చేసేసేయండి సూపర్ సూపర్గా టేస్టీగా ఉండే కోవా కజ్జికాయలు. అండ్ మనం ఇక నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాము. అది వచ్చేసి అరిసెలు. అరిసెలు ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే బియ్యము నానపెట్టుకోవాలన్నమాట. ఒక నైట్ డే అంతా నైట్ అంతా నానపెట్టుకోవాలి. నానపెట్టుకొని అవి లైట్గా ఆరపెట్టి ఎప్పటి వరకు ఆరపెట్టాలంటే మనకు బియ్యం ముడుతూ ఉంటే జస్ట్ అలా తడి తెలవాలన్నమాట. ఆరపెట్టేసి మిక్సీలోకి మంచిగా పట్టుకొని మంచిగా ఒక డబ్బాలోకి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ స్టోర్ చేసుకోవాలన్నమాట. సో మనం పిండి
మిక్సీ పట్టుకోగానే వెంటనే చేసేసేయాలి, లేట్ చేయొద్దు ఈ అరిసెలకి. అలాగే ఇప్పుడు నేను పిండి ఇంకా బెల్లం రేషియో చెప్తాను. కేజీ పిండికి 1/4 కేజీ బెల్లం కావాలన్నమాట, ఓకేనా? సో మన దగ్గర సో ఆల్రెడీ బెల్లం పిండి. పాకం ఎలా పట్టుకోవాలంటే, టీ గ్లాస్ అంత నూనె, టీ గ్లాస్ అంత నెయ్యి, టీ గ్లాస్ అంత వాటర్, ఓకేనా? నెయ్యి, నూనె, వాటర్ వేసేసి 1/4 కప్ అంత బెల్లం వేసి అది చక్కగా ఇలా పక్కన గిన్నెలోకి వాటర్ పెట్టుకోవాలి. ముదురు పాకం వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలన్నమాట పాకంని. సో ఇలా వేసేసి మనం దగ్గరికి చేస్తే అది ఉండలాగా రావాలన్నమాట పాకం అన్నది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా పాకం రెడీ రెడీ అయిపోతుంది. సో టీ గ్లాస్ అంత నెయ్యి, టీ గ్లాస్ అంత నూనె, అండ్ టీ గ్లాస్ అంత వాటర్, ఓకేనా? సో వాటర్ ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేసినప్పుడు మనకు ఈ పాకం అన్నది ఇలా ఉండలాగా కట్టాలన్నమాట. నేను మల్టిపుల్ టైమ్స్ చూస్తూ ఉన్నాను వచ్చిందా లేదా, వచ్చిందా లేదా అన్నది. సో ఇలా ఇప్పుడు ఏంటంటే, మెల్లిగా ఒకరు కలుపుతూ ఉంటే ఇంకొకరు పిండి వేస్తూ ఉంటే కలిపేస్తూ ఉండాలి. కొంచెం పిండి ఎక్స్ట్రా పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా పాకం ఒకవేళ మనకు లూజ్గా అయితే ఆ పిండి అన్నది కలిపేసేయచ్చు. సో మనము మొత్తం పిండి అంతా వేయకుండా ఒకేసారి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఒక గ్లాస్ అంత పక్కన పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత బాగా ఫాస్ట్గా కలపాలి. మెల్లిగా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ ఈ పిండి అన్నది ఉండలు కడుతూ ఉంటుంది అన్నమాట. ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు బ్యాటర్ అన్నది ఇలా వేస్తూ ఉంటే మన కేక్ బ్యాటర్ ఇలా పడుతూ ఉంటుంది కదా రిబ్బన్ లాగా, అలా రావాలన్నమాట. సో ఇలా రావాలి. ఆ తర్వాత మనము ఈ చపాతీ పీట మీద ఇలా రౌండ్గా ఆ బ్యాటర్ని రౌండ్గా ఉండల్లాగా కట్టుకొని ఒక కవర్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. దాని మీద కావాలనుకుంటే మనం నువ్వులు కానీ గసగసాలు కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక కర్ర తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉండే ఈ అరిసెలు రెడీ అయిపోతాయి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇలా ఉండ తీసుకొని కవర్ మీద ఇలా మనం చేయి ఆయిల్లో అద్దుకోవాలన్నమాట. ఆయిల్లో అద్దుకొని చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. తర్వాత దానిపైనుంచి నువ్వులు వేసాను, చూసారా? అది ఇప్పుడు మనము నూనెలో వేస్తే చక్కగా పొంగుతాయి. ఎంత బాగా వస్తుందో అంత బాగా వస్తుందన్నమాట. సో ఇలా మంచిగా పొంగుతూ వస్తాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చాలా మంచి మంచి రెసిపీస్ ఈ దివాళీకి ట్రై చేసేసేయండి మీరు ఇంట్లో. ఇంకా కుదిరితే నేను దివాళీ లోపల ఇంకా కొన్ని స్వీట్ రెసిపీస్ పెడతాను, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ ఉంటుంది కింద, అది ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. తర్వాత బెల్ కూడా ట్యాప్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.